తూర్పుగోదావరి జిల్లా గోకవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని శివనామంతో మారుమ్రోగిన శివాలయాలు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి పలు గ్రామాల నుంచి శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభించారు. ఆలయ సేవకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో రమా సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఉమా గోకర్ణేశ్వర స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలను సందర్భంగా ఈరోజు భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంది. భక్త సందోహం ఎంతో స్వామివారిని దర్శించుకుని వారు కోరుకున్న కోరికలను తీర్చమని ఆ పరమేశ్వరుని కోరి ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం సుమారుగా 200 సంవత్సరాల క్రితమైన ఉన్నటువంటి ఈ దేవాలయంలో గోకర్ణేశ్వర స్వామి ఎలిసి ఉండడం వలనే ఈ గ్రామానికి గోకవరం గ్రామం అని చెప్పి పేరు వచ్చిందని మరి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గోకవరం ఎంతో పుణ్యప్రధానమైనటువంటి ఊరుగా ఈవేళ ఉందంటే ఈ ఆలయం వలన ఉందని చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వామివారి కళ్యాణం కంబాల శ్రీనివాసరావు గారితో కళ్యాణం కార్యక్రమం జరుగుతుంది. బుధవారం నాడు శివ కళ్యాణ విందు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా భక్తజనుల సహకారంతో భక్తుల యొక్క సహకారంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా ప్రభుత్వాన్ని కూడా పరమేశ్వరుడు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నమః ఓం నమః శివాయ ఓం నమో సత్యదేవాయ నమః జై శ్రీరామ్. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయం అయినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాయి. నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటలకు నవగ్రహ సహిత రుద్రహోమం, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులచే అత్యంత వైభవంగా జరపబడుతుంది. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలతో ఈ మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అనగా 22వ తేదీ ఉదయం 11 గంటల నుండి స్వామివారి అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాం. ఓం నమ శివాయ జై శ్రీరామ్.